మాస్కుని తీసి కొట్టునే చూడునీ లోచునల్ని క్లాసులో హలో ఫ్రెండ్స్ సో ఈ యానిమేషన్లో లిరిక్స్ వీడియోస్ అనేవి ఇలా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను సో గైస్ వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో గైస్ ముందుగా మీరు అలైట్ మోషన్ యాప్ను కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఫోర్ టు ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మీరు బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా సో ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఏ సాంగ్కి అయితే లిరిక్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆ సాంగ్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి నేను ఎగ్జాంపుల్ ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేశాను చూడండి సో ఈ సాంగ్ కూడా నాకు ఒక ట్వంటీ వన్ సెకండ్స్ అయితే ఉంది చూడండి ఇక్కడ సో ఇలా సాంగ్ అయితే కనుక మీరు యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర తీసుకొని వచ్చేసుకొని ఒకసారి సాంగ్ వినండి సాంగ్ విన్న తర్వాతకి సో ఇలా వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో నేను ఫస్ట్ లిరిక్ అయితే కనుక ఎంటర్ చేసి సో పైన మనకు ఆ టెక్స్ట్ సెంటర్లోకి వచ్చేలా మనకు పైన ఆప్షన్ ఉంది చూడండి సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా సో ఆ ఫాంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను ఇక్కడ పింక్ బ్లూ అనక ఒక ఫాండ్ సెలెక్ట్ చేస్తున్నాను ఈ ఫాంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో తర్వాత ఇక కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక వైట్ కలర్ అనేది కనుక సెలెక్ట్ చేసుకోండి సో కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజు సో మీకు ఆ టెక్స్ట్ అనేది ఎంత సైజ్ అయితే కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకోండి సో ఇలా జూమ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ఈ టెక్స్ట్ చూడండి మనకు ఓన్లీ టూ సెకండ్సే ఉంది కదా ఈ టెక్స్ట్ని మన సాంగ్ ఎన్ని సెకండ్ వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ని చూడండి నేను ట్వంటీ వన్ సెకండ్స్ వరకు కూడా ఇదే టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసేయండి సో ఇలా టెక్స్ట్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాతకి ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన లేరైన ఆప్షన్ ఉంది కదా సో ఆ లేర ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి సో డూప్లికేట్ లేయర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఇంకో టెక్స్ట్ కూడా డూప్లికేట్ అయిపోయింది సో ఇప్పుడు మనం డూప్లికేట్ చేసిన ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా కిందికి జరుపుకోండి సో ఇలా కిందకి జరుపుకున్న తర్వాత కింద ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ సో నేను సెకండ్ కూడా ఎంటర్ చేశాను సో లేక ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళండి సో ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి సో మీకు ఆ సెకండ్ లిరిక్ ఏ ఫాంట్ అయితే కావాలో మీరు ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో తర్వాత ఇక్కడ సైజ్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొద్దిగా ఆ టెక్స్ట్ సైజ్ పెంచుకోండి సరే టెక్స్ట్ సైజ్ పెంచుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ కనిపిస్తుంది కదా సో ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఈ రెండు టెక్స్ట్ కూడా ఎగ్జాక్ట్గా సెంటర్లోకి ఉండే సెట్ చేసుకోవాలి ఈ చూడండి ఈ టెక్స్ట్ని ఇలా నేను సెంటర్లోకి అయితే కనుక అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఇలా అడ్జస్ట్మెంట్ చేసు సెంటర్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సో ఒకదాని మీద ఒకటి లేకుండా ఎగ్జాక్ట్గా నీట్గా కనిపించలేదు చూడండి ఇలా సైడ్కి జరుపుతున్నాను ఇంకో టెక్స్ట్ సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి మనకు ఫస్ట్ లిరిక్ చూడండి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది కదా సరే కనపడట్లేదు సో దాన్ని ఫ్రంట్ తెచ్చుకుందాం సో అందుకోసం అనేసి ఇక్కడ ఫస్ట్ లిరిక్ ఉంది కదా సో ఆ ఫస్ట్ ని ఇక్కడ ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకొని ఇలా పై జరుపుకోండి చూడండి ఇలా సో ఇలా పై జరుపుకుంటే మనకు ఆ టెక్స్ట్ అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి మనం కాపీ చేసిన టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద లిరిక్ అనమాట సో ఆ కాపీ చేసిన టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆ కలర్ బాక్స్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొద్దిగా ఆ వైట్ కలర్ని కొద్దిగా కెపాసిటీ అని తక్కువ చేసుకోండి ఇక్కడ సో అది టోటల్గా ప్యూర్ వైట్గా ఉంది కదా సో కొద్దిగా వైట్ కలర్ని కొద్దిగా తగ్గించుకోండి ఇలా చూడండి ఇక్కడ సో లైట్ ఇలా వైట్ కలర్ అనేది కనుక తగ్గించుకోండి సో ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత పైన ఎంటీ ప్లేస్గా ట్యాప్ చేయండి సో ట్యాప్ చేయడం లైట్ కొద్దిగా ఆ యొక్క వైట్నెస్ అనేది తగ్గించుకోండి కింద లిరిక్కి సో ఇలా కొద్దిగా తగ్గించుకోండి సో ఇలా తగ్గించుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఇలా వైట్లను ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సాంగ్ని ప్లే చేస్తూ మీకు సాంగ్లో ఫస్ట్ టూ లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో కాళ్ళు కొద్దిగా ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి సో ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాతకి మీరు సాంగ్ని ప్లే చేస్తూ మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ సో మనం ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ రెండే యాడ్ చేసాం కదా సో సాంగ్లో సెకండ్ లిరిక్ మనకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ వేసుకోవాలి సో అక్కడ వైట్ ఉంచేసుకొని ఆ రెండు టెక్స్ట్లను కూడా అక్కడే స్ప్లిట్ చేసుకోవాలి మనకు సెకండ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడనే ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ సెకండ్ లిరిక్ రెండు కూడా అక్కడే ఆ టెక్స్ట్ని ఇలా స్పిట్ చేసుకోవాలి చూడండి సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి రెండు కూడా మనకు అక్కడే ఎండ్ అవ్వాలన్నమాట మన సేమ్ సాంగ్ని ప్లే చేస్తూ నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ ఫోర్త్ లిరిక్ కదా సో ఆ ఫోర్త్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లు నుంచి వేసుకొని సో ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి సో ఎగ్జాక్ట్ సాంగ్ ప్లే చేసి వినండి సాంగ్ని ప్లే చేసి వింటూ ఎగ్జాక్ట్గా మీకు ఫోర్త్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్లు నుంచి వేసుకొని ఆ రెండు టెక్స్ట్ని కూడా ఇలా స్ప్లిట్ చేసుకోవాలి సో ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ నెక్స్ట్ మనకు ఫిఫ్త్ సిక్స్త్ కదా సో సిక్స్త్ లిరిక్స్ అనేవి ఎక్కడైతే ఎండ్ అవుతుంది సిక్స్త్ లిరిక్ సో అక్కడ వైట్ల నుంచి వేసుకొని మళ్ళీ ఆ రెండు టెక్స్ట్లను కూడా ఇలా స్ప్లిట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మన ట్వంటీ వన్ థర్టీ సెకండ్స్ వరకు ఎన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా స్ప్లిట్ చేసుకోవాలి చూడండి నేను టోటల్ నా సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా సాంగ్ అనేది ఎక్కడెక్కడ చేంజ్ అవుతుందో లిరిక్ అనేది అక్కడ ఇలా స్ప్లిట్ చేసుకున్నాను సో ఇలా స్ప్లిట్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాతకి సాంగ్ని ప్లే చేస్తూ నాకు ఫస్ట్ మనకు టూ లిరిక్స్ కూడా కరెక్ట్ వస్తున్నాయి ఇక్కడ మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ ఉన్నాయి కదా ఇవి ఎగ్జాక్ట్గా సాంగ్కు దగ్గరికి రావట్లేదు సో అందుకోసం అనేసి ఈ టెక్స్ట్లో మనం రీఎడిట్ చేయాలన్నమాట సో అందుకోసం అనేసి ఇక్కడ థర్డ్ లిరిక్ ఉంది కదా సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకోండి సో థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరెస్ట్ చేసుకోండి ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఎంటర్ చేయగానే ఆ ఫాంట్ ఆ కలర్ అన్నీ కూడా యాడ్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా సో అలా థర్డ్ లిరిక్ ఎంటర్ చేసుకొని పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి సేమ్ అదేవిధంగా ఫోర్త్ లిక్ ఉంది కదా సో ఆ ఫోర్త్ లిక్ను కూడా క్లిక్ చేసుకోండి సో ఆ ఫోర్త్ లిక్ను కూడా క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిక్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి మీరు ఫోర్త్ లిక్ చూడండి ఎంటర్ చేసుకున్నాను సో విధంగా ఎంటర్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయగానే మనకు థర్డ్ లిరిక్ ఫోర్త్ లిక్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి సో విధంగా థర్డ్ ఫోర్త్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ నెక్స్ట్ మనకేముంది ఇక్కడ ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ ఉన్నాయి కదా సో నెక్స్ట్ మనకు ఫిఫ్త్ లిక్ని క్లిక్ చేసుకోవాలి సో సాంగ్లో వేరే వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఆ ఫిఫ్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేస్ట్ చేసుకొని మనకు సాంగ్లో ఫిఫ్త్ లిరిక్ ఏదైతే వస్తుందో అది మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి సో టైప్ చేసుకున్నాక పైన రైటింగ్ మీద ట్యాప్ చేయండి సేమ్ అదేవిధంగా విధంగా సిక్స్త్ లిరిక్ ఉంది కదా సో ఆ సిక్స్త్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని కింద ఎరిట్ టెక్స్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేస్ట్ చేసుకొని మనకు సాంగ్లో సిక్స్త్ లిరిక్ ఏదైతే వస్తుందో అది టైప్ చేసుకోవాలి టైప్ చేసుకుంటే రైటింగ్ మీరు ట్యాప్ చేయ చూడండి మనకు ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సేమ్ ఇదే విధంగా మీరు సెవెంత్ ఎయిత్ అదేవిధంగా నైన్త్ టెన్త్ ఇలా థర్టీ సెకండ్స్ వరకు మనకు ఎన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయో అన్ని లిరిక్స్ కూడా మీరు ఇదే విధంగా ఎంటర్ చేసుకోవాలి సో నేను చూడండి అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా రీఎంటర్ అయితే కనుక చేస్తున్నాను మీరు కూడా ఇదే విధంగా రీఎంటర్ చేసుకోవాలి సో టోటల్ నేను ఇక్కడ సెవెంత్ ఎయిత్ లిరిక్స్ కూడా ఎడిట్ చేస్తున్నాను సో మీకు చూపిస్తే చూడండి ఇక్కడ సెవెంత్ టు ఎయిత్ లిరిక్స్ కూడా ఎడిట్ చేసి ఒకవేళ మీకు సింగిల్ లిరిక్ వస్తే కనుక దాని కింద మీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు లేదా ఇన్స్టా ఇన్స్టా పేజీ కావచ్చు ఏదైనా ఒక నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేసుకోండి అక్కడ సేమ్ ఇదే విధంగా మీరు అన్ని రిక్స్ కూడా ఇలా రీఎడిట్ అయితే చేసుకోవాలి సో ఇలా రీఎడిట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని సో గాయస్ నేను మీకు ఒక టెక్స్ట్ ప్రీసెట్ లింక్ ఇస్తాను అలైట్ మోషన్ ప్రాజెక్ట్ది సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో అయితే కనుక యాడ్ చేసుకోండి సో ఈ యొక్క టెక్స్ట్ ప్రీసెట్ నాకు లిరికల్ స్టఫ్ అనే ఇన్స్టా పేజ్ అతను ఇచ్చాడు అతని పేజ్ లింక్ కూడా మీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అతన్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి సో నేను ఇచ్చిన ఆ టెక్స్ట్ ప్రీసెట్ని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి సో యాడ్ చూడండి పైన ఎస్సీ గురువు అని ఉంది కదా సో అది అనమాట సో ఆ యొక్క టెక్స్ట్ ప్రీసెట్ని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా సో ఆ ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి సో ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా మనకు కాపీ అయిపోయింది సో ఇలా కాపీ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు మనం మెరిట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంది కదా సో అది ఓపెన్ చేయండి సో మనం మెరిట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ లిరిక్ ఉంది కదా పైన టెక్స్ట్ ఉంది కదా సో ఆ పైన టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఆ పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి సేమ్ ఆ విధంగా నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ లిరిక్లో కూడా పైన టెక్స్ట్ ఉంది కదా సో ఆ పైన టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోవాలి సేమ్ విధంగా మళ్ళీ ఫిఫ్త్ సిక్స్త్లో కూడా పైన టెక్స్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోవడం ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళేసి కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయడం సేమ్ ఇదే విధంగా మీరు మన టోటల్ సాంగ్లో ఎన్ని అయితే టెక్స్ట్ ఉన్నాయో పైన టెక్స్ట్ అన్నింటికి కూడా ఇదే ఎఫెక్ట్ మీరు పేస్ట్ చేయాలి సో సేమ్ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ప్రీసెట్ ఉంది కదా మళ్ళీ దాన్ని ఓపెన్ చేయండి సో నేను ఇచ్చిన ప్రీసెట్లో ఇప్పుడు సెకండ్ లిరిక్ ఉంది కదా సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్కి వెళ్ళేసి కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి సో ఇప్పుడు మనకు సెకండ్ లిరిక్ ఎఫెక్ట్ మొత్తం కాపీ అయిపోయింది సో ఇలా కాపీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి సో ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి మనం మెడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంది కదా సో అది ఓపెన్ చేయండి సో అది ఓపెన్ చేసిన తర్వాతకి అందులో ఇప్పుడు కింద లిరిక్స్ ఉన్నాయి కదా సో ఆ కింద లిరిక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి సో అందుకోసం అనేసి కింద లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్లోకి వెళ్ళేసి కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయాలి సేమ్ అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ ఫోర్త్లో కూడా కింద లిరిక్ ఉంది కదా సో ఆ కింద లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అయిన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి చూడండి మన లిరిక్ కూడా ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయిపోయింది సేమ్ అదే విధంగా మనం ఫోర్త్ సిక్స్త్లో కూడా పేస్ట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా టోటల్ మనకు ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే ఎఫెక్ట్ని మీరు పేస్ట్ చేయాలి కింద లిరిక్స్ అన్నిటి కూడా ఇదే ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత చూడండి మనకి ఇలా యానిమేషన్ అయితే కనుక ఇలా వస్తూ ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసిన తర్వాతకి సో ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా లిరిక్స్ కంప్లీట్ అయిపోయినాయి దీన్ని సేవ్ చేసుకోవాలి సో పైన సేవ్ బటన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ చేసుకొని క్రింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే వీడియో మనకి ఇలా సేవ్ అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి లాస్ట్లో ఇక్కడ సేవ్ అనే బటన్ వస్తుంది చూడండి ఇక్కడ సో దాన్ని మీరు క్లిక్ చేయగానే మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది వీడియో అనేది సో ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత మీ కాలికి ఇచ్చే ప్లే చేసి కూడా చూపిస్తున్నాను ఇక్కడ సో ఇలా మనకి ఈ ఆనిమేషన్లో లిరిక్ అయితే కనుక సేవ్ అయిపోయింది సో ఇలా సేవ్ అయిపోయిన తర్వాతకి సో నెక్స్ట్ మనకు నోడ్ వీడియో యాప్ అయితే కావాలి సో మీరు నోడ్ యాప్ని అయితే కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు న్యూ అనే ఆప్షన్ ఉంది కదా సో ఆ న్యూ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రేషియో అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ రేషియో దగ్గర మీరు వన్ ఇస్ టు వన్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సో వన్ ఇస్ట్ వన్ రేషర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియా అన్న ఆప్షన్ ఉంది కదా సో ఆ మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో అనే ఆప్షన్ వచ్చి చూడండి సో ఆ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు అలెక్ట్ మోషన్లో సేవ్ చేసుకున్న మీ ప్రాజెక్ట్ ఉంది కదా వీడియో ఉంది కదా సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి సో చూడండి నేను అయితే యాడ్ చేశాను సో ఇలా యాడ్ చేసిన తర్వాత కింద మనకి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ కింద ప్లస్ సింబల్ ఉంది కదా సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ చూడండి సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్ అయిన ఆప్షన్ ఉంది కదా సో ఆ సెర్చ్ అయిన ఆప్షన్లో మీరు ఇక్కడ గ్లో అనేసి ఇచ్చేసి ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి సో ఇవ్వగానే మనకి చూడండి గ్లో అనే ఎఫెక్ట్ వచ్చింది కదా సో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి సో ఆ గ్లో అనే ఎఫెక్ట్ నేను క్లిక్ చేయగల మన గ్లో ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది చూడండి సో నేను కొంచెం సాంగ్ని ప్లే చేసి కూడా చూపిస్తా చూడండి ఇక్కడ సో ఈ విధంగా మనకు గ్లో ఎఫెక్ట్ చూడండి ఇలా గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది సో ఇక్కడ మనకు గ్లో కలర్ అనేది వైట్ కలర్ ఉంది కదా సో ఆ వైట్ కలర్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ గ్లో కలర్ అనేది ఏ కలర్ అయితే కావాలో మీరు ఆ కలర్ మీకు సెట్ చేసుకోవచ్చు కానీ చూడండి మీకు ఏ కలర్ ఇస్తే కనుక మీరు ఆ కలర్ అయితే కనుక వస్తూ ఉంటుంది ఇక్కడ గ్లో అనేది నేను ఇక్కడ కొద్దిగా ఆరెంజ్ టైప్లో కలర్ ఇస్తున్నాను సో అందుకని మనం గ్లో కలర్ కూర్చుంటే ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసింది సో ఇలా గ్లో కలర్ అయితే కనుక యాడ్ చేసుకోండి సో ఇలా కలర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి సో దాని కింద ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ మన మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి పైన సెర్చ్ అయిన ఆప్షన్ ఉంది కదా సో ఆ సెర్చ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు రెయిన్ డ్రాప్స్ అనేది సెర్చ్ చేయండి ఇక్కడ రెయిన్ డ్రాప్స్ అనే ఇచ్చేసుకొని ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి సో ఓకే బటన్ మీద ట్యాప్ చేయగానే మనకి చూడండి రెయిన్ డ్రాప్ అనే ఎఫెక్ట్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ సో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి సో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయగా మనకు ఆ ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది సో ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాతకి బ్లర్ అనేసి జీరో పాయింట్ టెన్ వన్ జీరో అని ఉంది కదా సో ఆ బ్లర్ అయిన ఆప్షన్ ట్యాప్ చేయండి సో ఆ బ్లర్ అయిన ఆప్షన్ ట్యాప్ చేసుకొని అక్కడ వన్ రిమూవ్ చేసి జీరో ఇచ్చేసుకొని ఓకే చేయండి సో ఓకే చేయాలి చూడండి మనకి ఇప్పుడు ఆ టెక్స్ట్ అనేది రెయిన్ డ్రాప్లో కనపడతా ఉంటుంది చూడండి సో ఇప్పుడు మనకు లిరిక్స్ అనేవి మంచి కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు మన టోటల్ వీడియో కంప్లీట్ అయిపోయింది మనం వీడియోని సేవ్ చేయాలి సో వీడియో సేవ్ చేయాలంటే కనుక కింద చూడండి మనకి ఇక్కడ అప్లోడ్ టైప్లో సింబల్ ఉంది కదా సో ఆ సింబల్ మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా సో ఆ గ్రీన్ కలర్ బటన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేయగానే వీడియో అనేది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతూ ఉంటుంది చూడండి ఇక్కడ సో ఇలా కొద్దిగా ప్రివ్యూ అనేది మనకి ఇక్కడ స్లోగా చూపిస్తూ ఉంటుంది మన వీడియో అయితే కనుక సేవ్ అవుతుంది టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి